లోన్స్, మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. రిపోర్ట్ ఈ రోజు బయటకు వచ్చింది. ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు, దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు నేను బయట పెడతాం. అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది. వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంప్షన్లు కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోట్లో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు, నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా, నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి ఆయనకి? అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవీ సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులు అందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి. నేను ప్రమాణం చేసాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎందుకు భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవీ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మీరు ఆధారాలు చూపిస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడాలి? దేవుడు పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకేం చెప్పాలా? అంటే ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం, ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకేం కావాలి? అన్న అన్ని ప్రక్షాళన చేస్తాం, అనేక అవకతవకలు జరిగినాయి. మీడియా మిత్రులు అందరూ తెలుసు, మీరు తిరుపతి వాసులు. నేను గతంలో వచ్చినప్పుడు కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేవారు, ఇది జరుగుతుందనా జరిగిందనా అని కూడా. పాదయాత్రలో కూడా భక్తులు నన్ను కలిశారు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నాడు చెప్తాం జరిగింది. అన్ని మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం, అన్ని రివ్యూ చేస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఇద్దరిని, వైవీ సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, రిపోర్ట్ వచ్చింది, దానిపైన రేపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నో, మాట చెప్తున్నా, వాళ్ళు గుండె పైన చేయి పెట్టుకునే ఒక మాట చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు? సూటిగా ప్రశ్నిస్తున్నా, గుండె పైన చేపెట్టుకుని మాడమని చెప్పండి. ఎంత అన్యాయమో చెప్పండి. కేఎంఎఫ్ ఏంటండి? ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు, ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు. అలాంటి కంపెనీ కాదని, కావాలని వేరేళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు. ఇప్పుడు ఏమేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి, మేము వదిలిపెట్టాం ఈ విషయం. గత 5 ఏళ్లలో శ్రీవారి బంగారు ఆభరణాలు కూడా మాయమే అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్. ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన బంగారు కిరీటానికి సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, 9 నెలల తర్వాత రిసిప్ట్ ఇచ్చారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. దానిపైన అన్ని ప్రక్షాళన చేస్తామన్నా, ఇది నేను మొదటిసారి వింటున్నాను. నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత దీనిపైన స్పందిస్తాను. 500 కోట్ల రూపాయలు మీను ఇందులో కమిషన్ల ద్వారా చేతులు మారాయని బీజేపీ టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో ప్రకటన జరిగింది. అంటే విచారణ జరిగిన తర్వాత డబ్బు మొత్తాన్ని కూడా తీసి హుండీలు టీటీడీ ఖజానాలో జమ చేయడం లాంటిది చేయబోతున్నారు? రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం అవసరమైతే. దేవుడి జోలికి ఎవరు వెళ్ళినా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం, ఏ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరినీ వదిలిపెట్టానని చెప్పా.
నా ఎర్ర బుక్లో పేరున్నాయని చెప్పా. అందుకే ఈరోజు ఎర్ర బుక్ చూస్తా భయం. నేను ఎందుకు వదిలి పెడతాను? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.